100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు, సన్నాసులు, చాతగాని విధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు, నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు డబుల్ రోడ్డు నేను మంజూరు చేస్తే, నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి, అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరలు ఆర్డర్లు రద్దు చేస్తాను, నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప ఉంచుకునే ప్రయత్నం చేస్తాను, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ పొక్కవడ్డ కత్వగట్టి ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా ఈ మాట, ఖచ్చితంగా అంటున్నా, దానికి నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకుని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ లో నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేసి 420 లంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరు అందరు అర్జెంటుగా ఓన్రి, 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు, తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమాయా మరి, డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులు అయితే మార్చి 9 రానేవట్టే. ఏమాయనా రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, సదురుకోనే లేదు, అటు ఇటు వాయిస్తురు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని కొన్ని టీవీ ఛానళ్ళు కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరకమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా, ఎందుకు కొట్టినవు డైలాగులు, ఎందుకు చెప్పినవు పచ్చ అబద్ధాలు? ఒక్క 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ వేసేది బిచ్చం, 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టు వేస్తుండు రైతు బంధు. నేను 15,000 ఇస్తా, ఒక వారం రోజులు ఆగుండ్రి, 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు? పడ్డదా? ఇలా రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. పాపం కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు కూడా ఏం చేయానో తెలియక దొంగకు తేలి పుట్టినట్టు, ఏం చేయానో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు ఎంత మోసపోతుంది రా అని. కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే, 7,000 కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతాంది బాధ, ఏడవాయ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడు వస్తుంది తెలియదు, కరెంట్ ఎట్లున్నది, కరెంటు కోతలు మొదలైనాయా, లో వోల్టేజ్ సమస్యలు మొదలైనాయా? నేను మొన్న పోయినా నాగర్ కర్నూలు పోయినా నేను మాట్లాడుతుంటేనే కరెంటు పోయిందో 15 నిమిషాలు. ఏమైందంటే అందరు కిందికెళ్ళి నవ్వుతాను, జై కాంగ్రెస్ అంటాను. గట్లున్నది మరి మార్పు. ఇంకా ఇంకేం మొదలు ఏమిట్లా ఏం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఇప్పుడు మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవ్వట్రు, ఎవడన్నా ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000, అత్తలే కాదు ఆ అత్తకో ఒక ఆయన మామ ఉంటే కూడా ఆయనకు కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు ఇంట్లో ముసలోళ్లకు, మేమిద్దరికి ఇస్తాం 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు, అన్నా అమ్మతోడు చెప్తున్నా అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే కానీ ఇవాళ తెలుస్తాంది, ఇవాళ మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్న, మాది మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటాం అనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది.
నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు కొన్ని కాకపోవచ్చు, నేను కాదంటలేను, అన్ని అయినా నేనేం అంటలేను. అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇయ్యలేకపోయి ఉండొచ్చు కూడా, అది కూడా నాకు తెలుసు. కానీ ఇవాళ అధికారం లేదు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం, నాకు కూడా వేరే పనేం లేదు. కార్యకర్తలను చూసుకునుడు, మీ కష్ట సుఖాలు చూసుకునుడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా, నేను చూసుకుంటా అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చిలుగా ఎగిరెగిరి పడతాను, అధికారంలోకి రాగానే కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించుడు, బెదిరించుడు, ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అని డైలాగులు కొట్టుడు, ఇవన్నీ డ్రామాలు ఒక సిరిసిల్లనే కాదు అంతటా చేస్తా ఉన్నారు. నేతన్నలను తులనాడుతున్నారు, రైతుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు వాళ్లే ఇచ్చినట్టు దిక్కుమాలిన దివాల కోరి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఐదేళ్లు రాబోయే ఐదేళ్లు మనకు పరీక్షా సమయం. ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ ఐదేళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం. తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు, అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి, సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు నాకు కూడా తెలుసు, తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు, పోనీయండి ఏం పర్వాలేదు, పోయేటోని పోనీయండి, చేయి టాపకండి, అల్మించుకోకండి, బలవంతంగా ఇవ్వాలని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు, పోరాటవాదులు ఉంటారు, మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23-24 ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమి ఆశించకుండా 23-24 ఏళ్లు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమంది కూర్చొని ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, కోరేది ఒకటే, మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష మనం ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతా ఉన్నది. రాబోయే 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక, దేశవ్యాప్తంగా ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది. దీనిలో మన పార్టీ నిన్ననే మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా మన సౌమ్యుడు, విద్యావంతుడు, చదువుకున్న మేధావి, అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు 24 ఏళ్లుగా ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది. రేపటి రోజున ముస్తాబాద్కి కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, గత ఐదేళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు. అన్నా ఇవాళ ఏం వారమన్నా, అన్నా రేపేం వారమన్నా, ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా, అది తప్పు ఇంకోటి తెలియదు. పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా, పోవాలి పార్లమెంట్లో, ఇగో మా కరీంనగర్ పార్లమెంటుకు ఒక కొత్త విద్యాసంస్థ కావాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక దవాఖాన కావాలి, మాకు నేషనల్ హైవే కావాలి, మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్ది కావాలి అని అడగాలి. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి, ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పనిచేయాలి, సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలి. మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంట ఆయన, ఏం మీకండి ఐదేళ్ళు, ఏమీ లేదు. ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా, హిందువా ముస్లిమా, మసీదా మందిరా, ఏం మాట్లాడినా గదే తప్ప ఇంకోటి రాదు. మతం పేరు మీద రాజకీయం, ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు, దేవుడు ఇదివరకు మనకు తెలియనట్టు, మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు, మనకు సంబంధమే లేనట్టు, వీళ్ళే నినగాక మొన్న ఉట్టించినట్టు, ఇక రామ్ మందిర్ అని చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు, అక్షింతలు పంపుతాడు, పంపుకో ఏం అభ్యంతరం లేదు. ఎంపీ గారు మీకు అంతగానం షోకుంటే, ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే, మఠం పెట్టుకో, సన్యాసాశ్రమం తీసుకో, బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర, నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర, ఏం చేసినావు? మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు చెడగొట్టుడు, మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా.
ఆలోచించండి, ఆగం కాకండి. 10 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఈ 10 ఏళ్లలో ఒక్కటన పనికొచ్చే పని చేసినారు తెలంగాణ ప్రజలకు. తెలంగాణలోని గిరిజనులకు కానీ, తెలంగాణలోని మహిళలకు కానీ, తెలంగాణ రైతన్నలకు కానీ, తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏంది, మీరు సాధించింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాముని అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసింది ఏంది 5 ఏళ్లు? బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు, 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు, తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా ఉన్నావు. నువ్వు చర్చకు రా, బహిరంగ చర్చకు. ముస్తాబాద్ లో పెడతామా, గంభీరావుపేటలో పెడదామా, తంగెళ్లపల్లిలో పెడదామా, సిరిసిల్లలో పెడదామా, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం. మొదటి 5 ఏళ్లు వినోద్ ఎట్లా పనిచేసిండు, వచ్చే తర్వాత 5 ఏళ్లు నువ్వేం పనిచేసినావో, ఎవరు అభివృద్ధి చేసిండ్రో అదే మోడీ ప్రధాని ఉండగా, ఎవరు ప్రజల కోసం, కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో, ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగత్వం మొత్తం బయట పడుతుంది. ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు, ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము. ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం, పేపర్లో చూసినాం తప్ప ఎన్నడు రాలే, ఎన్నడు కనబడలే అని చెప్తున్నారు. మరి పోని మనిషి కనబడలేదు, పోనీ ఏమైనా అభివృద్ధి చేసిండా ముస్తవాదిలో, ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిండా ఏదైనా వర్గానికి, ఏదైనా సమాజానికి, ఎవరికైనా కనీసం ఒక రూపాయి పనిచేసిండా? ఏదీ లేదు. కనీసం ఒక గుడి తెచ్చిండా, ఒక గుడి కట్టిండా, ఒక బడి తెచ్చిండా? ఏదీ లేదు. ఇలా వినోద్కి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని ముస్తాబాద్లో ఎవరైనా అడిగితే, బడి కాడికి పోతే ముస్తాబాద్ బడి ఎంత అందంగా అయిందో అది సమాధానం చెప్తుంది, చెరువు కాడికి పోతే మత్తడి దుంకించిన చెరువు ముస్తాబాద్ చెరువు ఆ చెరువు సమాధానం చెప్తుంది, ముస్తాబాద్ మండలంలో ఏ గ్రామానికి పోయినా మనం దవ్విచ్చిన కాలువలు సమాధానం చెప్తాయి. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో పనులు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్, బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన మీడియన్లు, బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన మనం కట్టిన పల్లె ప్రకృతి వనాలు, మనం కట్టిన డంపింగ్ యార్డులు, నర్సరీలు, ఒకటి రెండు కాదు ప్రతి గ్రామంలో మనం చేసిన పని. ఇలా ఎందుకు ఓటేయాలి ఈ బీఆర్ఎస్ పార్టీకి? వినోద్ కుమార్ కంటే 100 పనులు చెప్పొచ్చు. ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ కంటే? ఏం చెప్తావు? ఏమి లేదు, మేమేమే బెబ్బెబ్బే. ఒకటే తెలుసు ఆయనకు, ఏదన్నా చేసి పిల్లల నెత్తి నిండా మతం పేరు మీద విషయం నింపాలి, ఆ మతం పేరు మీద రాజకీయం చెప్పాలి, చెయ్యాలి, 4 ఓట్లు దాండుకోవాలి, అవతల పడాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా, ఎవరికి ఓటేసినా ఢిల్లీలో కేంద్రంలో, ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం, వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు. ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, కూసోమంటే కూసుంటారు, లేవమంటే లేస్తారు, తప్ప వీళ్ళకి సొంతంగా వెన్నుముక్కు ఉండదు, మన తరఫున మాట్లాడే దమ్ముండదు. ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది, కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం పనిచేసిన, మళ్లీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.